రాష్ట్రంలో ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఇవి చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినట్లయితే ప్రజాస్వామ్యం కూలిపోతుంది. నిష్పక్షపాతంగా వ్యవహరించే విధంగా వాటిని తయారు చేయవలసినటువంటి బాధ్యత కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ఉంటాయి. చాలామంది గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏకసభ్యులుగా ఉండేవారు. ఏకసభ్యులుగా ఉండటం వలన కొన్ని పొరపాట్లు జరుగుతాయి అనేటువంటి అనుమానంతో, మరింత పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని త్రిసభ్య కమిటీలుగా మార్చాయి. దాన్ని అందరూ హర్షించారు. అదేవిధంగా ఎన్నికలు నిర్వహించేటటువంటి సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అదేవిధంగా ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ఏమిటంటే గతంలో 5 సంవత్సరాల పాటు ఎన్నికల కమిషన్ సభ్యులు ఉండేవారు, కమిషనర్ ఉండేవారు. దాన్ని 3 సంవత్సరాలకు కుదించడం జరిగింది. ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని చేస్తే కొంపలు డుబ్బోయింది, గందరగోళ పడిపోయింది, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, మా కొంప కొల్లేరైపోయిందని ఎందుకు మీరింత తాపత్రయపడుతూ ఉన్నారో నాకు అర్థం కాలేదు. 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు కుదించేటటువంటి విధాన నిర్ణయం మీద మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? లేదు, మాకు 5 సంవత్సరాలే కావాలి అనేది ఉంటే చెప్పండి. తప్ప ఈ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని ఎఫెక్ట్ అవుతాయి, కొందరు మారిపోతారు. ఇప్పుడు ఆయనకు 3 సంవత్సరాలు అయిపోతే ఆయన మారిపోతాడు, ఉన్నాయన మారిపోతున్నాడు, మాకు కొల్లేరు అయిపోతుంది, మాకు చాలా ప్రమాదం జరుగుతుంది అనేటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది సరైనటువంటి విధానం కాదు. తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలని మనం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీతో పాటు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, ఏదో కక్ష సాధింపు చర్యలు వ్యక్తుల మీద. నేను ఒకటి మనవి చేస్తున్నా, వ్యక్తుల మీద టార్గెట్ చేసి ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ విధానపరమైన నిర్ణయం ఖచ్చితంగా వ్యవస్థ బాగుండాలి, పటిష్టంగా ఉండాలి, దీని మీద ఒక చక్కని ప్రజాస్వామ్యం కావాలి అనేటువంటి ఉద్దేశంతో 3 సంవత్సరాలకు దాన్ని కుదిస్తే దానికి ఎఫెక్ట్ అయ్యేవారు ఎఫెక్ట్ అవుతారు. ఈ సంవత్సరమే కాదే, నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా 3 సంవత్సరాలే ఉంటారు. ఇది ఒక నూతనమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చి అమలు చేస్తుంటే దాన్ని హర్షించలేకపోగా ఏదో మా కొంప కొల్లేరు అయిపోతుంది, మా మనిషి పోతున్నాడు అనేటువంటి ఒక వ్యక్తుల మీద టార్గెట్ చేసి చేసినటువంటి విషయం కాదనే విషయాన్ని కూడా ఇక్కడ తమరు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారులు, ఇది చీకటి రాజ్యం, ఇది అన్యాయమైన రాజ్యం, కక్ష సాధింపు చేసుకుంటున్నారు. ఎవరు ఎవరు కక్ష సాధింపు చేస్తారు వ్యవస్థల మీద? కరెక్ట్ కాదే అది. అలాంటి ఉద్దేశమే మాకు లేదు. అదేమంటే ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చారు? చట్టం తీసుకురావచ్చు కదా, వాళ్ళు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చివరికి బడ్జెట్ను కూడా ఆమోదించేటటువంటి అవకాశం లేక చివరికి ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ని ప్రథమంగా ఎప్పుడు సమావేశమయ్యి కనీసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నా తీసుకునేటటువంటి పరిస్థితులు లేకపోవటం వలన ఇవాళ ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ను ఆమోదించి ప్రభుత్వాలు నడుపుకోవాల్సినటువంటి ఒక అసాధారణమైన పరిస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆర్డినెన్స్ తీసుకుంటారు. దానికి గవర్నర్ గారి ఆమోదం కూడా పొంది ఇవాళ దాన్ని చట్టరూపం వచ్చి చేసుకుని తర్వాత దాన్ని అసెంబ్లీలో మేము దాన్ని తర్వాత దాన్ని యాక్ట్ని తీసుకుంటాం. దీనికి ఏదో గందరగోళ పడిపోయేటటువంటి పరిస్థితుల్లో మీరు చేయటం సమంజసమైనటువంటి విషయం కాదు. ఒకటి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాజ్యాంగంలో 243(k) ప్రకారం పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికల వరకు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు, గవర్నర్ గారు నియమిస్తారు. ఆయనే నియమించారు. ఇవాళ దాన్ని సంస్కరణ చేస్తూ 3 సంవత్సరాలకి కుదించడం జరిగింది. 3 సంవత్సరాలు కుదించడం వలన ప్రస్తుతం ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉంటారో ఎన్నికల కమిషన్, వారు పోతారు, కొత్త వారు వస్తారు. దీనికి పెద్ద గంగారు పడి గందరగోళ పడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే గగ్గోలు పెడుతున్నారో, చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది కన్నా లక్ష్మణ గారు, ఇంకొక ఆయన సిపిఐ, సిపిఎం, ఏదేదో కొంపంటుకుపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ఖచ్చితంగా ఎన్నికల సంస్కరణలు చేయటం ద్వారా పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతోనే
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, గవర్నమెంట్ గవర్నర్ గారి ఆమోదం మేరకు రాజ్యాంగబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప మరొకటి కాదు అనేది దయచేసి అన్ని రాజకీయ పక్షాలు గమనించాలి. దీన్ని ఏదో మోటివేట్ చేసి బురదల్లే కార్యక్రమం చేయటం సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదేదో చెప్తా ఉన్నారు, ఆయన గందరగోళ పడిపోయి ఇదేదో కొంపండుకు పోయినట్టు, ఇవాళ ఎందుకు నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం అనేది నిత్యం జరిగేటటువంటి సంస్కరణలు జరిగేటటువంటి విధానాలను ముందుకు తీసుకువెళ్లేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఇవాళ రేపని కాదు, ఇవాళ అవసరం అనుకున్నాం, ఆ నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయం తీసుకుని గవర్నర్ గారికి పంపడం జరిగింది, వారు ఆమోదం కూడా చేయటం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారంగా తీసుకునేటువంటి నిర్ణయాలను ఏదో ఒక విధంగా మా మీద బురదజల్లాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారి తాబేదారులు చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని పూర్తిగా ప్రజలు తిప్పికొట్టాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఓకే, ఇది అప్రజాస్వామికం, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ మాటలు రెండు కూడా చంద్రబాబు నాయుడు గారికి పాపం అపోజిషన్ లీడర్ రావంగానే గుర్తొస్తుంది. అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం, ఏమి నాకు అర్థం కాలేదు. ఇది పూర్తి ప్రజాస్వామికం, రాజ్యాంగబద్ధంగా చేస్తున్నటువంటిది. ఎన్నికల కమిషన్ సక్రమంగా పటిష్టంగా తన విధులను నిర్వహించడానికి కావలసినటువంటి సంస్కరణలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ తీసుకొస్తూనే ఉంటుంది, తీసుకొస్తుంది కూడా. నేను ఇందాక మనవి చేసినట్టుగా కేంద్ర ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటు వరకు ఏకసభ్యులుంటే 3 సభ్యులు తీసుకురావడం జరిగింది. ఇక్కడ 3 సంవత్సరాలు కుదించడం జరిగింది. దీనికి ఏదో గందరగోళ పడిపోయి ఏదో అప్రజాస్వామికమని, దీనిలో కొంపండుకు పోయిందని చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడితే ఉపయోగం లేదు. ఇది ఒక మంచి సంస్కరణ, దీన్ని ఆహ్వానించాలని కూడా మీ ద్వారా ప్రజలకు కోరుతూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటారు దీనిలో? ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశం, గవర్నర్ గారు ఆమోదంతో పొందినటువంటి అంశం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్దల్లోనూ వారి పరిధులు వారుకుంటాయి, మా పరిధులు మాకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వారు నిర్ణయించుకో. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఏదున్నా సరే కేంద్ర ప్రభుత్వం మీద చాలా పెద్ద విశ్వాసం పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో ఆయనకి. రాష్ట్ర ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఉందనో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కక్షతోనో కేంద్ర ప్రభుత్వం మీద చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది, మోడీ గారి మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇవన్నీ నాటకాలు ఆడుతా ఉన్నారు, ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.